Hey guys, Madhu here. So, iraj na mana nechukoboyedi uses. So, oka user ni ela create cheyali ledha inkoka user ni ela delete cheyalanadi. So, ee uses endukante okka vela meeri pedda organization ankonni. So, meeku oka user kanna ekku mandi kavali. Endukante mee website ni manage cheyadaniki. So, andukene manaki ee WordPress lo manaki uses anedi manaki istundannamata. So, manaki ikkada ee dashboard lo manaki ikkada users అన్నదాని మీద క్లిక్ చేయండి ఆల్ యూజర్స్ సో ఇక్కడ చూసారు మనకి ఇప్పుడు ఆల్ యూజర్స్ అన్నదాని మీద ఒక యూజర్ ఉన్నాడు అన్నమాట సో ఇందులో మనకి ఏంటంటే బల్క్ గా మనం ఆప్షన్ యూజర్స్ ని క్రియేట్ డిలీట్ చేయొచ్చు అలాగే బల్క్ గా యూజర్స్ మనం వాళ్ళ పర్మిషన్ ని కూడా మనం చేంజ్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం సో ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ సో అడ్మినిస్ట్రేటర్ అంటే మన వెబ్సైట్లో ఉన్న ప్రతి ఫైల్స్ని ప్రతి లింక్స్ని లేదా ప్రతి పోస్ట్ని తనం ఫుల్ కంట్రోల్ ఉంటుందన్నమాట అంటే ప్రతి దాన్ని ఫుల్ యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ని అడ్మినిస్ట్రేటర్ అంటాం ఓకే నెక్స్ట్ వన్ వచ్చి ఎడిటర్ సో ఎడిటర్ ఏంటంటే తను ఒక పోస్ట్ రాయొచ్చు దాన్ని పబ్లిష్ చేయొచ్చు లేదా వేరే వాళ్ళు రాసిన పోస్ట్ని కూడా తను చూసి పబ్లిష్ చేయొచ్చు అన్నమాట అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఆథర్ ఆథర్ అంటే సో తన ఆథర్ అంటే ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ తన ఆర్టికల్స్ సొంతంగా రాయొచ్చు ఆ ఆర్టికల్స్ రాసిన దాన్ని పబ్లిష్ కూడా చేయొచ్చు అన్నమాట అంటే తన ఆర్టికల్స్ మాత్రమే తను చెక్ చేసుకుని పబ్లిష్ చేయగలడు వేరే వాళ్ళ ఆథర్స్ని తను చెక్ చేయలేడు అన్నమాట వేరే వాళ్ళ ఆథర్స్ని చెక్ చేయాలంటే తను ఎడిటర్ అయి ఉండాలి లేదా అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చి కంట్రిబ్యూటర్ సో కంట్రిబ్యూటర్ అంటే తను పోస్ట్ రాయగలరు కానీ తను పబ్లిష్ చేయలేడన్నమాట తను ఓన్లీ రివ్యూ ఇవ్వగలడంతే అంటే తను ఓన్లీ రివ్యూ సబ్మిట్ చేయగలడంటే అప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత తను పోస్ట్ రాసి రివ్యూ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎడిటర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ఆ పోస్ట్ని చూసి ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఆ పోస్ట్ని వాళ్ళు పబ్లిష్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ వన్ ఇందులో వచ్చి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అంటే ఇందులో ఉన్న అడ్మినిస్ట్రేటర్ ఆథర్ ఎడిటర్ కంట్రిబ్యూటర్ వీళ్ళు ఎవరైతే పోస్టులు రాస్తారో ఆ పోస్టులన్నీ తను ఈ సబ్స్క్రైబర్ అనేవాడు తను చూడొచ్చు అన్నమాట అంటే సో ఇప్పుడు చూడండి నేను కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను సో ఆ పబ్లిష్ చేసిన దాన్ని సో ఈ సబ్స్క్రైబర్ అనే యూజరు తను చూడొచ్చు అన్నమాట అంతే తను చూడగలడు మిగతా చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఏమీ చేయలేడన్నమాట సో దాన్ని సబ్స్క్రైబర్ అంటాం ఇలా మనకి మన వర్డ్‌ప్రెస్లో డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ యూజర్ రోల్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట ఇందులో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే యాడ్ న్యూ అన్న దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం యూజర్ నేమ్ ఫస్ట్ ఆ యూజర్కి ఏమి వాళ్ళ నేమ్ అన్నది సో ఇక్కడ మనం మాధవ్ వన్ ఈమెయిల్ ఐడి తన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వచ్చు మనం సో అలాగే ఫస్ట్ నేమ్ అలాగే ఒకవేళ తనకి ఏమైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ నేమ్ ఇవ్వచ్చు అలాగే తనకి పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట అలాగే సెండ్ టు న్యూ యూజర్ టు అన్ ఈమెయిల్ అబౌట్ దేర్ అకౌంట్ సో లాస్ట్కి ఇక్కడ రోల్ తనకు ఇప్పుడు ఏ రోల్ ఇస్తున్నాం కంట్రిబ్యూటరా ఆథరా ఎడిటరా అడ్మినిస్ట్రేటరా సో కంట్రిబ్యూటర్ ఇద్దాం యాడ్ న్యూ యూజర్ ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్ అనేది క్రియేట్ అయిందన్నమాట ఇప్పుడు చూద్దాం ఎలాగో మనం సో అప్పుడు మనం ఈ యూజర్ అనేది మనం లాగిన్ అవుదాం కొత్తగా యూజర్ ఇచ్చాము కదా అది లాగిన్ చేద్దాం ఇప్పుడు సో ఇప్పుడు నేను ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా మనకు కంట్రిబ్యూటర్ ఏం చెప్పాం మనం తను ఓన్లీ పోస్ట్ రాయగలడు అలాగే సబ్మిట్ రివ్యూ మాత్రమే చేయగలడు అంటే తను ఆర్టికల్ని పబ్లిష్ చేయడమన్నమాట చేయలేడన్నమాట సో ఇప్పుడు ఈ పోస్ట్లో యాడ్ న్యూ పోస్ట్ సో తిన కూడా ఇప్పుడు టైటిల్ ఇస్తున్నాడు ఒకటి కంప్యూటర్స్ సో ఒకటి వచ్చి కంటెంట్ రాశాడు తను ఇప్పుడు ఓకే ఇలా కంటెంట్ రాసిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ ఫర్ రివ్యూ అని మాత్రమే తిను చేయగలడన్నమాట సబ్మిట్ ఫర్ రివ్యూ అని చేశాడు అనుకోండి సో ఇప్పుడు ఈ రివ్యూ మనకి మన అడ్మినిస్ట్రేటర్ లేదా మన ఎడిటర్కి ఆ రివ్యూ రావడం అనేది జరుగుతుందన్నమాట చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఎలాగో సో ఇప్పుడు మనకి ఆ పోస్ట్ అనేది రివ్యూకి వెళ్ళడం జరుగుతుంది
చూసారా అప్పుడు రివ్యూకి మనకి వెళ్ళింది. సో ఇప్పుడు నేను మళ్ళీ అడ్మినిస్ట్రేటర్కి లాగిన్ అయ్యానమాట. సో ఇప్పుడు ఇలా అడ్మినిస్ట్రేటర్కి వచ్చిన తర్వాత అక్కడ చూసారా అప్పుడు నేను పోస్ట్లోకి వెళ్ళి ఆల్ పోస్ట్ క్లిక్ చేస్తాను అనుకోండి. సో ఇప్పుడు ఎవరైనా యూజర్స్ ఆర్టికల్ పబ్లిష్ చేస్తే నాకు ఇక్కడ కనబడుతుంది. చూసారా కంప్యూటర్స్ అన్నది ఒకటి పెండింగ్లోకి వచ్చింది రివ్యూ. కంట్రిబ్యూటర్ ఇందాక ఆర్టికల్ రివ్యూ చేశాడు కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసి ఆ పోస్ట్ ఏంటో మనం చదవచ్చు. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ పోస్ట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు నాకు ఈ పోస్ట్ నచ్చింది అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా మనం పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఆ పోస్ట్ అనేది డైరెక్ట్గా మనకి పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారా ఇప్పుడు పోస్ట్ అనేది పబ్లిష్ అయిపోయింది. సో ఇలా మనం మన యూజర్స్ని యూజ్ చేసుకుని మనం ఒక ఆర్టికల్ని రాయొచ్చు. అలాగే ఆ ఆర్టికల్ రాసింది మనం రివ్యూ చేసి డైరెక్ట్ పబ్లిష్ చేయొచ్చు. అలాగే ప్రతి యూజర్కి మనం ఒక్కొక్క రోల్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. చూసారు అప్పుడు ఈ ఆథర్ నేమ్ వచ్చి మాధవ్ బి. సో అప్పుడు నాది వచ్చి మాధవ్. ఇలా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆథర్ని క్రియేట్ చేసి మనం మన వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.